వాడు వచ్చేలోపు ఇంట్లో కొంచెం లైట్గా డెకరేషన్ చేయించి సర్ప్రైజ్ చేసి కేక్ కట్ చేయించాలి. ఎలా చేసావు ఎగ్జామ్? ఓకే, ఏదో చేసా అంతే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు వచ్చేసాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్, హ్యాపీ బర్త్డే డియర్ రిక్కీ, హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. ఈరోజు రిక్కీ బర్త్డే. సో రిక్కీ బర్త్డే యాక్చువల్లీ చాలా గ్రాండ్గా చేయాలి, అంటే 12 ఇయర్ కంప్లీట్ చేసి 13th ఇయర్కి ఎంటర్ అయ్యాడు. సో 13 టీన్కి ఎంటర్ అయ్యాడు కదా, సో ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా చేయాలి అది ఇది అనుకున్నాము. బట్ రిక్కీకి ఫైనల్ ఎగ్జామ్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందనమాట. సో అందుకని ఇంకా బర్త్డేనే ఈరోజు వద్దు, జస్ట్ కేక్ కట్ చేసి వదిలేద్దాము, సెలబ్రేషన్ వద్దు. వీకెండ్ తన ఫ్రెండ్స్తో ఏదైనా అప్పుడు చూసుకుందాంలే, ఏదైనా చేసేది ఉంటే అప్పుడు చేద్దాంలే అనుకున్నాము. బట్ స్టిల్ ఏం చేయకపోతే మనసు ఒప్పదు కదా, సో అందుకని ఏదైనా కొంచెం చేద్దాము అన్నట్టు నిరుపమ్ ఫోన్ చేసి నాకు ఇప్పుడే జస్ట్ ఒక ఐడియా ఇచ్చారు. అది ఇప్పటికిప్పుడు అనుకున్న ఐడియా అన్నమాట. అది ఎంతవరకు నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను, ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు. లెట్స్ సీ, దానికోసం నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. నిరుపమ్ షూటింగ్కి వెళ్ళారు, రిక్కీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, నాకు కొంచెం టైమే ఉంది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనము త్వరగా రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోదాము. సో బయటికి వెళ్ళడానికి ముందు మీ అందరికీ ఒక మంచి ప్రోడక్ట్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫాస్ట్ లైఫ్ ఇంకా ఫ్లక్చువేటింగ్ వెదర్ కండిషన్స్ అనేవి స్కిన్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలాంటి ఇంపాక్ట్ అంటే స్కిన్ అపియరెన్స్ డల్ అండ్ డీహైడ్రేటెడ్గా అవుతుంది. మనము మన ఒక్కప్పుడు పిక్చర్స్ చూసుకుంటే ఉన్న ఆ బ్లష్ పింక్ గ్లో అనేది కనిపించకపోవడం ఎంత బాధగా ఉంటుంది కదా. బాగా గమనిస్తే డల్ స్కిన్కి మెయిన్ రీజన్ డీహైడ్రేషన్ అనేది ఒప్పుకోవాలి. మనలో చాలా మంది డీహైడ్రేషన్ని, డల్నెస్ని ఫైట్ చేయడానికి మార్కెట్లో దొరికే న్యూమరస్ ప్రోడక్ట్స్ని ట్రై చేసే ఉంటాం. బట్ అలా చేయడం వల్ల ఒక రికరింగ్ కన్సర్న్ ఉంటుంది, మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ స్కిన్ పైన ఈదర్ హెవీ ఆర్ గ్రీసీగా అనిపిస్తూ ఉంటుంది, లేదా హైడ్రేట్ మాత్రమే చేస్తుంది కానీ కావాల్సింది బ్లష్ పింక్ న్యాచురల్ గ్లో ఇవ్వదు. అందుకే నేను తెచ్చుకున్నాను మామా అర్త్స్ న్యూ లాంచ్ బీట్రూట్ హైడ్రోఫుల్ మాయిశ్చరైజర్. ఇందులో బీట్రూట్ అండ్ హైలోరనిక్ యాసిడ్ ది యూనిక్ బ్లెండ్ ఉంది. బీట్రూట్ మ్యాజికల్ టచ్ వల్ల ఈ మాయిశ్చరైజర్ స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యి బ్లష్ పింక్ గ్లోని ఇస్తుంది. యాజ్ హై యాజ్ 87% ఆఫ్ వాటర్ కంటెంట్ ఈ మాయిశ్చరైజర్లో ఉండడం వల్ల సపుల్ స్కిన్ మన సొంతం అవుతుంది. ఆల్సో బీట్రూట్కి అడిషన్గా హైలోరనిక్ యాసిడ్ స్కిన్కి ఇన్స్టెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ని కూడా ఇస్తుంది. ఈ కాంబినేషన్ స్కిన్కి న్యాచురల్ పింక్ గ్లోతో పాటు హెల్దియర్ స్కిన్ని ప్రామిస్ చేస్తుంది. ఈ లైట్ వెయిట్ ఫార్ములాతో తయారైన మాయిశ్చరైజర్ స్విఫ్ట్ అబ్జార్ప్షన్తో పాటు ఇన్స్టెంట్ హైడ్రేటెడ్ స్కిన్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని జెల్ టెక్స్చర్ స్కిన్ పైన ఎలాంటి ఎఫర్ట్ లేకుండా గ్లైడ్ అవుతుంది. మనము డిఫరెన్స్ని చూడొచ్చు కూడా. నేను ఇప్పుడు ఈ మాయిశ్చరైజర్ అప్లికేషన్ని డెమో చేసి చూపిస్తాను. స్కిన్ ఫోల్డ్ లాగా అయ్యి మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్ అవ్వడానికి టైం పడితే వాళ్ళకి డీహైడ్రేటెడ్ స్కిన్ ఉన్నట్టు. అలా ఉండే నా స్కిన్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది. డైలీ బేసిస్లో ఈ మాయిశ్చరైజర్ని ఫేస్ పైన సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. రెగ్యులర్గా ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటున్నందుకు ఇప్పుడు నా స్కిన్ చూడండి, స్కిన్ చాలా స్మూత్గా ఉంది, చాలా ఈజీగా బౌన్స్ బ్యాక్ అయింది. అంతేకాదు మెల్లగా నా పాత పింకిష్ గ్లో కూడా న్యాచురల్ గ్లోతో పాటు తిరిగి వస్తుంది. మామా అర్త్ బీట్రూట్ హైడ్రోఫుల్ మాయిశ్చరైజర్ రేంజ్లోనే ఈ మామా అర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ కూడా ఉంది. అన్ని మామా అర్త్ ప్రోడక్ట్స్ లాగా ఈ మాయిశ్చరైజర్ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డర్మటాలజికలీ టెస్టెడ్. డిస్క్రిప్షన్లో ఈ అమేజింగ్ ప్రోడక్ట్స్ లింక్ ఇస్తున్నాను,
నా కూపన్ కోడ్ నిరుపమ్ 2024 అని మీరు మామా అర్త్ సైట్లో అండ్ ఇంకా యాప్లో యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా అర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామా అర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్ సైట్. ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామా అర్త్ స్టాండ్ ఫార్ అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామా అర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ని మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ బై 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామా అర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్గా ఉంటాయని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామా అర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ స్కిన్ మాయిశ్చరైజర్ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దీని గురించి చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉంది, బట్ లేట్ అయిపోతుంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. రండి, త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. వాడికి ఏం చెప్పాము అంటే, ఈసారి బర్త్డే అంటే ఈ రోజు వద్దులే, వీకెండ్ చేసుకుందాము, ఎగ్జామ్ ఉంది కాబట్టి, ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి అన్నట్టు చెప్పాము. కాకపోతే ఏం చేయకపోతే మనసు ఒప్పుకోవట్లేదు అనమాట. అట్లీస్ట్ ఏదైనా కొంచెం చిన్నగా వాడికి చేద్దామని. ఇప్పుడు వాడు 1:30 వస్తాడు. వాడు వచ్చేలోపు ఇంట్లో కొంచెం లైట్గా డెకరేషన్ చేయించి సర్ప్రైజ్ చేసి కేక్ కట్ చేయించాలి అండ్ వెళ్ళి వాడికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకురావాలి అని డిసైడ్ ఇప్పటికిప్పుడు అన్నీ చేస్తున్నాం అనమాట. అదే ఇప్పుడు ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతుంది చూడండి. రిక్కి షటిల్ క్లాస్కి వెళ్తాడు కదా రెగ్యులర్గా, అందుకని వాడికి ర్యాకెట్ అండ్ షూస్ తీసుకుందాం అనుకుంటున్నాను. వాడిని గిఫ్ట్ ఏం కావాలి అని అడిగితే నీ ఇష్టం అన్నాడు. ఆల్రెడీ పోలరాయిడ్ కెమెరా కూడా బుక్ చేశాను, అది ఈరోజు ఈవినింగ్ వస్తుంది. ఈలోపు ఇప్పుడు సర్ప్రైజ్గా కేక్ కట్ చేయించాలనుకున్నాను కదా, అప్పుడు కూడా ఏదైనా సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుందని ఈ ఒక చిన్న గిఫ్ట్ తీసుకుంటున్నాను అన్నమాట. సో చూద్దాం. ఇది చాలా చిన్న పిల్లల. ఓకే, ఎవరినైనా అడగాలి, ఎవరు లేరా ఇక్కడ? ఇది దానికి యూజ్ చేసేదేనా? ఓకే, సో ఇది ఆల్రెడీ ఇది ఉంది. ఇండోర్ అది 8. ఇది 8ఆ? 42. In UK it will be 8, in US it will be 9. ఓకే, వన్ సెకండ్. యాక్చువల్లీ లైక్ ఏ సైజ్లో 8 అంటున్నారు, US ఆర్ UK? అది తెలుసు. అదా. UK దిస్ విల్ బి 8. హా, US అయితే 9 ఉంటుంది. 9ఆ? లేదు లేదు, ఐ థింక్ 8 ఓన్లీ. ఇది ఒకసారి చూద్దామా, బ్లాక్ అండ్ వైట్. ఇంకా బ్లూనే బాగున్నట్టుంది కదా. సో ఆల్రెడీ తన దగ్గర రెడ్ ఉంది కాబట్టి రెడ్ అండ్ బ్లాక్లో వద్దనుకుంటున్నాను. సో ఇది చూద్దాం. బాగాలేదు. ఆ బ్లూనే ఓకే. ప్రైస్ ఏంటి? దిస్ వన్ బ్లూ. ఓకే, ఫుల్ బ్లాక్ కూడా ఉంది కదా. బ్లాక్ వద్దులేండి, స్కూల్ షూస్ లాగా అయిపోతుంది. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. సాక్స్ కూడా యాంకిల్ లెంగ్త్ సాక్స్ కావాలి. దెన్ విల్ బి హావింగ్ లైక్ లో యాంకిల్ ఆల్సో. దిస్ విల్ బి కమింగ్ లైక్ దిస్ ఫిట్. హా, పింక్ లో ద అబ్బాయి కదా. ఫుట్ సైజ్ ఇస్ 42 రైట్? హా, ఇంకా బ్లూ. ఓకే, గ్రే. ఇది ఉంది కదా, దిస్ వన్ సేమా? నో, దిస్ ఇట్ విల్ బి లైక్ దిస్. ఆ, అంటే ఫుల్ లో యాంకిల్? అది ఇది లో యాంకిల్, ఇక్కడ దాకా వస్తుంది కింద. దిస్ విల్ బి లిటిల్ బిట్ అప్. దిస్ వన్ గ్రే యు ఆర్ హోల్డింగ్ రైట్? హా, లిటిల్ హియర్. ఓకే, ఈ తర్ ఇలా ఇది చూపియాను. అయితే ఐ విల్ టేక్ దిస్. షూర్.
గ్రే వుడ్ బి బెటర్ ఆర్ బ్లూ వుడ్ బి బెటర్ గ్రే వుడ్ బి బెటర్ ఆల్సో వుడ్ బి బెటర్ బట్ దెన్ యు ఆర్ ఆల్రెడీ టేకింగ్ ద బ్లూ షూస్ యా యా దట్ ఇస్ యు కెన్ గో విత్ ద గ్రే వన్ ఓకే సరే అండ్ స్పోర్ట్ షూస్ ఏదైనా మంచిగా ఫర్ రన్నింగ్ ఫర్ రన్నింగ్ yes according to like good grip and stability and cushioning వాడంతా రన్నింగ్ అంతా చేయడు ఊరికే జస్ట్ అలా క్యాజువల్ వేర్ క్యాజువల్ వేర్ ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏదైనా చూడండి యాక్చువల్లీ వాడికి ఏం తీసుకోవాలి తెలియట్లేదు నాకు షార్ట్స్ ఆల్రెడీ తీసుకున్నాము ఉన్నాయి చాలా యా టీ షర్ట్స్ చూద్దాం ఇంతేనా బ్లాక్ ఒకటే ఉందా అండ్ ఇదా టూ పేర్ యాక్చువల్లీ ఎక్కువ టైం కూడా లేదు వాడు వచ్చేస్తాడు అండ్ ప్లానింగ్ ఆల్సో ఆల్ ఆఫ్ ఏ సడన్ చేశాను కాబట్టి నాకు ఓన్లీ 1 hour ఉండింది ఇంకో చోట వెళ్ళి ర్యాకెట్ తీసుకోవడానికి టైం లేదు తర్వాత ఈవినింగ్ కావాలంటే తీసుకుంటాను బట్ ఇప్పుడైతే ఓన్లీ షూస్ అండ్ రిస్ట్ బ్యాండ్ తీసుకుని వెళ్తున్నాను ఇంట్లో డెకరేషన్ కూడా అయిపోయిందంట సో వాడు ఇప్పుడు వచ్చేసే టైం అయింది నేను ఇప్పుడు ఈ ట్రాఫిక్లో వెళ్ళేసరికి వాడు వచ్చేస్తాడు నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి వాడికి సర్ప్రైజ్ చేసి సర్ప్రైజ్గా కేక్ కట్ చేయాలనేది సో ఇంతలోనే చేద్దాం అనుకుంటున్నాను సో రండి వెళ్ళిపోదాం బిల్ అయిపోయింది ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని సో ఎలా ఉంది బాగుంది ఎక్స్పెక్ట్ చేసావా చేయలేదా లేదు రిక్కీకి ఈరోజు ఫస్ట్ డే ఎగ్జామ్ ఎలా చేసావు ఎగ్జామ్ ఓకే చేసా అంతే ఏదో చేసావు ఏంట్రా ర్యాంక్ గుడ్ స్టూడెంట్ కదా నువ్వు ఎలా చేసావు ఓకే అలానే అంటాడు కానీ బాగానే వస్తుంది మార్క్స్ తీసే బ్యాగ్ సో నీకు ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి అని నువ్వు రాకముందు ఇలా చేయించామన్నమాట అండ్ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తెచ్చా అవునా అత్తమ్మ రండి తీసుకురండి రండి మీరు రండి సర్ప్రైజ్ ఏదో ఉన్నాయి షూస్ ర్యాకెట్ నీ షర్ట్ల కోసం అండ్ పోలరైడ్ కెమెరా కూడా బుక్ చేశాను ఈవినింగ్ వస్తుంది ఇష్టమా నీకు నచ్చినప్పుడు అలా ఫోటో తీసుకుంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది తెలుసు తెలుసు నీకు నచ్చుతుందని బుక్ చేశాను హౌస్ ఇట్ ఓపెన్ చేయి ఇది ర్యాకెట్ నైస్ ఓకే ఇప్పుడే అడిగావు కదా ఇంకో చాక్లెట్ కేక్ ఉంది కట్ చేయలేదు అని అది ఇప్పుడు కట్ చేద్దాం యాక్చువల్లీ నిరుపమ్ షూట్కి వెళ్ళారు ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ కూడా కేక్ కటింగ్ ఉంది అప్పుడు ఇంకా కొంతమంది అంతా వస్తారు ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు రిక్కీ సర్ప్రైజ్ ప్లాన్ చేసాము ఏదో ఒకటి చేయాలి అని అందుకని ఒక చిన్న కేక్ కటింగ్ వితౌట్ నిరుపమ్ అన్నమాట ఈవినింగ్ మళ్ళీ అందరితో కేక్ కటింగ్ ఉంటుంది ఓకే సరే రెడీ చేద్దాం అంటే అది మీరు కూడా ఇలానే చేస్తారు సరస్వతి దేవి అలా చేయకూడదు చేయకూడదు అమ్మా ఎంత కోపం ఉందో అలా చేయకూడదు బ్యాగ్ యాక్చువల్లీ నా చేతిలో కొన్నే ఉన్నాయి వేరే అన్ని తీసుకెళ్ళి పడేశాడు
బ్యాగ్ అంతా పేపర్సే ఉన్నాయి. రిక్కీ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ రిక్కీ, హ్యాపీ బర్త్డే టు యూ. రిక్కీకి 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 13 ఇయర్స్ వచ్చిందనమాట. నంబరు తేయడానికి టైం లేదు, ఇప్పుడే టీన్కి ఎంటర్ అయ్యాడు. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కొంచెం తినండి. సో ఇది ఊరికే ఒక చిన్న సర్ప్రైజ్. రిక్కీ ఎలా ఉండింది చెప్పు. రిక్కీ బాగుంది. హౌ డిడ్ యు ఫీల్? ఈ సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేసావా? ఎప్పుడు సర్ప్రైజ్ చేయరు అని అంటావుగా. ఎప్పుడన్నా అంటావు? ఎప్పుడు లేదు అనాలే. అమ్మని ఎప్పుడు కదా ఇస్తారు, నాకు సర్ప్రైజ్లు చేయరు, మీరే చేసుకుంటారు. సరే ఎలా ఉంది చెప్పు. నచ్చింది? ఎక్స్పెక్ట్ చేయలేదు. సింపుల్ గా నా వంతు ప్రయత్నం. ఓకే, నేను ఏమనుకున్నా మీరు ఇక్కడ లంచ్ తింటా ఉంటారు అనుకున్నాను అంతే. యాక్చువల్లీ రిక్కీకి ఈసారి నో సెలబ్రేషన్, ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పామన్నమాట కదా రిక్కీ. బట్ స్టిల్ నీకు అనుకోకుండా షూట్ లేదు కదా ఇవాళ, అందుకే నీ మాత్రం చేయగలిగా, లేకపోతే ఏదో ఒక చిన్న ఫైనల్ ఎగ్జామ్స్ కదా. సో యాక్చువల్ సెలబ్రేషన్ ఈవినింగ్ ఉంది, సో అది కూడా మీకు చూపిస్తా. ఈవినింగ్ కలుద్దాం. 2 hours later. ఎలా చేసావు అన్నాడట. అమ్మ తుడిచిందా? డ్రెస్ మార్చిందా? వద్దు ఏంటది సర్ప్రైజా? బేబీకి సర్ప్రైజ్ లేదు. లేదు ఇప్పుడు రిక్కీ అన్న బర్త్డే ఫుల్ కేక్ ఇలా పూసేద్దామా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. ఏంటి వాడి పేరు? రుద్వేద్. నా పేరు బేబీ. నా పేరు బేబీ. పూసేసా ఇప్పుడే స్నానం చేసి నా కుయ్యొద్దు. నీకు నీకు పూసేసా. ఇప్పుడే స్నానం చేసా. రుద్వేద్, 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 రిక్కీ అన్న కేక్ పూద్దాం రా. రుద్వేద్, రుద్వేద్, ఇదిగో రిక్కీ, ఇదిగో రిక్కీ అన్న పూసేసా. ఇదిగో హ్యాపీ బర్త్డే రిక్కీ, హ్యాపీ బర్త్డే రల్లా, హ్యాపీ బర్త్డే రిక్కీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నూరా, 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 నూరా పూసేసే.
పూసేసే పూసేసే స్నానం చేసా కేక్ నువ్వు పూసే 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 ఫేస్ వాష్ ఇప్పుడే స్నానం చేసా ఫేస్ వాష్ ఫేస్ వాష్ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బా కమలా సార్ రుద్రే రిత్రా నీకు సీక్రెట్ చెప్తా సీక్రెట్ ఇప్పుడు రుద్దలేదు ఇప్పుడు రుద్దలేదు కొట్టు కొట్టు అంతే అంతే అంతేనా ఇంకా కొట్టాలి ఇంకా కొట్టాలి ఇంకా కొట్టాలి ఏ ఇంకా కొడదాం హనుమాన్ హనుమాన్ ఎందుకు వై ఆర్ యు షౌటింగ్ ఏంటి నీ గోళ ఎందుకు గోళ చేస్తున్నావు హనుమాన్ నువ్వు హనుమానా హనుమాన్ లో ఏమైంది హనుమాన్ రుద్వేద్ హనుమాన్ లో బాక్స్ ఎలా ఓపెన్ చేశాడు ఎట్లా అప్పుడు ఏమైంది అట్లా ఓపెన్ చేశాడు ఆ బాక్స్ వచ్చేసిందా ఎలా ఓపెన్ చేశాడు రుద్వేద్ ఇటు చూపి నాకు చూపి హయ్ హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ రికి నో యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ టీన్స్ యు ఆర్ ఎ టీనేజర్ నౌ వాట్ ఎ వండర్ దట్ వండర్ ఈవెన్ సేమ్ థింగ్ నో నీకే చేంజ్ అనిపిస్తుంది ఏమన్నా లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏమన్నా చేంజ్ కనిపించింది నాట్ దట్ మచ్ హౌ వాట్ స్పెషల్ దిస్ ఇయర్ ఇయర్ బర్త్డే ఏంటి స్పెషల్ హౌ స్పెషల్ ఇస్ ఇట్ ఫర్ యు రికి నేను సర్ప్రైజ్ చెప్పాను కదా చెప్పు నాన్నకి అమ్మ నేను స్కూల్ నుంచి వచ్చాక అమ్మ సర్ప్రైజ్ చేసింది ఏం చేసింది నేను వచ్చాక అక్కడ బలూన్స్ పెట్టి కేక్ కట్ చేసి తర్వాత అమ్మ కొత్త ర్యాకెట్ సాక్స్ న్యూ షూస్ ర్యాకెట్ నిజంగా సర్ప్రైజ్ అయ్యావా నాకు తెలియలేదు నాని ఊరికే లంచ్ తింటున్నారు అనుకున్నా నేను తెలియలేదు నాని ఎక్స్పెక్ట్ చేయలేదు ఐడియా ఎవరిదని చెప్పింది అమ్మనే ఏదో చేయాలనుకుందని చేసిందంట అమ్మనే ఐడియా ఇచ్చింది నాకే ఐడియా వచ్చిందని చెప్పిందా అమ్మ అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో అవునా అంకుల్ వాళ్ళు వచ్చారు హనుమాన్ చూసావా అది పోదు పెడుతున్నాడు హనుమాన్ చూపెట్టు పెట్టారని
చాలు అది అది నెక్స్ట్ తర్వాత తర్వాత ఇది పెట్టేసాం అయిపోయింది అది వద్దు హ్యాపీ బర్త్డే చెప్పు అరే కాపాడుకోవడమే సరిపోతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నేను కేక్ నుంచి నేను కాపాడటమే సరిపోతుంది. వద్దు వద్దు ఇప్పుడు కాదు. ఏ దొడ్డప్ప ఏ దొడ్డప్ప హ్యాపీ బర్త్డే డియర్ రిక్కీ, హ్యాపీ బర్త్డే టు యూ, బ్లెస్ యూ, బ్లెస్ యూ. ఇక్కడ అప్పుడే పూసాడు. నో 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 వెయిట్ 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 వాడి కొంచెం సరే పో. నీకు నీకు రిక్కీకి అరే అరాచకం. చాలు 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 నాకు చాలు నేను లేను. ఎలా 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 పూయించుకో ఒకసారి దా దగ్గరికి. మళ్ళీ మళ్ళీ చాలు దా హ్యాండ్ వాష్ చేసుకుందాం. హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేయ్ కమ్ 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 హ్యాపీ బర్త్డే టు యూ. తల తిరిగిందా ఇప్పుడు? అల్ల తిరిగిందా? నేను తిప్పుతా నేను తిప్పనా? నన్న వాడెత్తుకొని తిప్పుతాడట. కళ్ళు తిరిగింది. ఇప్పుడు నువ్వంట తిప్పు, నువ్వు తిప్పేసి వాడు తిప్పుతాడట. తిప్పేసి అయిపోయింది.
హ్యాపీ బర్త్డే రికీ.